అమ్మాయిలతో పాపం చేసేవాడు, అబ్బాయిలతో పాపం చేసే అమ్మాయి ఏం చేస్తుంది? తన శరీరాన్ని పాడు చేసుకుంది. అప్పుడు మీలో కొంతమందికి ఒక ప్రశ్న ఉండొచ్చు, ఎవరికి అభ్యంతరం లేకపోతే తప్పు చేస్తే ఏంటంట? ఈ మాట మీకు అర్థమైందా? ఆ అమ్మాయికి అభ్యంతరం లేదండి, ఆ అబ్బాయికి అభ్యంతరం లేదండి. మీ ఇద్దరం కలిసి తప్పు చేస్తే, అభ్యంతరం లేనప్పుడు తప్పు చేస్తే ఏమిటి మీకు అభ్యంతరం? ఏమిటి ఏమిటి ప్రసంగాలు? ఆ అమ్మాయికి అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు, కాబట్టి తప్పు చేస్తున్నాం. ఇదే మాట మీ చెల్లి విషయంలో చెప్పండి. మా చెల్లికి అభ్యంతరం లేదు, మా చెల్లి బాయ్ ఫ్రెండ్కి అభ్యంతరం లేదు, వాళ్ళిద్దరూ కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, మాకు మాత్రం ఎందుకు అభ్యంతరం? ఒక అన్నగా నువ్వు చెప్పగలవా? అడుగుతున్నా.